సత్యసాయి జిల్లా పరిగి మండలం బాలిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి ఉత్సవాలు 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం అశేష భక్తుల నడుమ వేద మంత్రాలతో లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బాలిరెడ్డిపల్లి గ్రామస్తులు, యువకులు ఎంత ఉత్సాహంతో నిర్వహించిన పారాడు, ఎద్దుల బండ్లు ప్రదర్శన ఉత్సవం పలువురిని ఆకట్టుకున్నాయి. ఇదే విధంగా ఉట్లమాను మహోత్సవ కార్యక్రమం ఎంతో ఉత్సాహం నింపింది. ఎంతో చరిత్రగల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దారు. పూజలతో పాటు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండుగ పర్వదినాన్ని కార్యక్రమంలో బాలిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి, శాసనకోట సమీప ప్రాంతాలతో పాటు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుండి విరివిగా భక్తాదులు విచ్చేసి స్వామివారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకున్నారు. బాలిరెడ్డిపల్లి గ్రామం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉన్నది. ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం, చాలా ఏనుతున్న ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ దేవాలయం ఉన్నది. చాలామంది భక్తాదులు కోరికల కోసం కోరికలు తీర్చేటువంటి దేవాలయంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఏకాదశికి సంబంధించి తొలి ఏకాదశికి సంబంధించి మొదటి రోజు ఒట్లు ఎత్తడం అయితే నింది, రెండో రోజు పరస, తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే నింది, మూడో రోజు ఇట్ల పరస, ఎద్దుల వంటి ఉత్సవాలు అయితే నింది, ప్రసాద వినియోగం అయితే నింది. చాలామంది వేల సంఖ్యలో ఇక్కడ వాళ్ళ యొక్క ఆశయాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని అమలు చేయకున్న భగవంతుడు అందరికీ కూడా చల్లని దీవెని ఇస్తూ ఉన్నారు. కాబట్టి వేలాది మంది భక్తులు ఇక్కడ కిక్కిరుస్తూ ఉన్నారు. మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. మేము నమ్మేటువంటి ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చాలామంది భక్తాదులు విలువైనటువంటి ఈ పుణ్యక్షేత్రానికి మీ అందరి యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.